గ్రేటర్ హైదరాబాద్ లో ఎండలు మండిపోతున్నాయి. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండటంతో జనాలు బయటకొచ్చేందుకు భయపడిపోతున్నారు. ఇక ఎండలలో విధులు నిర్వహిస్తున్న వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ట్రాఫిక్ పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారులు మండే ఎండలలోనే విధులు నిర్వహిస్తూ ఉండడంతో వారి బాధని అర్థం చేసుకున్న ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ హైదరాబాద్ సిటీ పోలీసులకు తనవంతు సహాయం చేస్తూ అందరి మనసులు దోచుకున్నారు. ఈ ఎండలో బయటికి వెళ్తే తాగునీటి కోసం ఎంత ఇబ్బంది పడతామో, గొంతెండిపోయి తాగడానికి గుక్కడి నీళ్లు లేకపోతే ఆ పరిస్థితి ఎలా ఉంటుందో, ఆ ప్రాబ్లం ని ఫేస్ చేసిన వాళ్లకి తెలుస్తుంది. మరి ఎండలో డ్యూటీ చేసే ట్రాఫిక్ పోలీసులు మరియు జీహెచ్ఎంసీ కార్మికుల పరిస్థితి ఏంటి? అందుకు అల్లు అరవింద్ ఒక ఆలోచన చేసి తన నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ తరపున సిటీలో పలు చోట్ల రోడ్లపై ఎండలో డ్యూటీ చేస్తున్న పోలీసు వారికి, జీహెచ్ఎంసీ సిబ్బందికి ఉచితంగా మజ్జిగ బాటిల్స్ పంచుతున్నారు. రోజుకి 200 లీటర్ల మజ్జిగను వారు పంపిణీ చేస్తుండడం విశేషం. మజ్జిగను బాటిల్స్ లో పోసి డ్రమ్ములలో నింపి తమ సొంత కార్లలో తీసుకెళ్లి మరీ పంచుతున్నారు. చల్లటి మజ్జిగ తాగిన పోలీసులు మరియు జీహెచ్ఎంసీ సిబ్బంది అల్లు అరవింద్ కి, గీతా ఆర్ట్స్ స్టాఫ్ కి థ్యాంక్స్ చెబుతున్నారు. మే నెలాఖరు వరకు మజ్జిగ పంపిణీ చేయనున్నట్లు గీతా ఆర్ట్స్ సిబ్బంది ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. This is Siddhi Adnani and please do subscribe to New Waves.